విజయవాడను ముంచెత్తినటువంటి బుడమేరు పెద్ద ఎత్తున కొల్లేరులో కలవడంతో ఇప్పుడు కొల్లేరంతా కూడా పొంగి పొరలుతుంది. రోడ్లపైకి కొల్లేరు చేరుకుంటుంది, మొత్తం గ్రామాలను ముంచెత్తేందుకు సిద్ధంగా ఉంది. అయితే కొల్లేరు ప్రవాహం అంతా కూడా వస్తున్నటువంటి నీరంతా కూడా కిందకు ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేందుకు అనువుగా ఈ ప్రాంతం లేకపోవడంతో ఇప్పుడు అధికార యంత్రాంగం అయితే కూడా కొల్లేరులో పెరిగినటువంటి గుర్రపు డెక్కను తొలగించే ప్రక్రియను అంతా కూడా చేపడుతున్నారు. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు, మనం ప్రస్తుతం కైకులూరు అలాగే ఏలూరు మధ్య ఉన్నటువంటి పెద ఎడ్లగాడి వంతెన వద్ద ఉన్నాం. ఈ వంతెన వద్ద చూస్తే గుర్రపు టెక్ అంతా కూడా మొత్తం అంతా పూర్తిగా పెనవేసుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన కిక్కిస్ కర్ర, మరో పక్కన గుర్రపు టెక్కతో పూర్తిగా కొల్లేరంతా కూడా నిండిపోయింది. దీంతో వస్తున్నటువంటి నీటి ప్రవాహం వేగంగా కిందకు పారేందుకు వీలు లేకోకుండా లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ప్రస్తుతం కొల్లేరులో పేరుకుపోయినటువంటి గుర్రపు టెక్కను కిక్కిస్ కర్రను తొలగించే చర్యలైతే కూడా చేపట్టడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతం అధికారులు ఓ పక్కన మరో పక్కన ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కొల్లేరు బాధిత ప్రజలందరికీ ఎవరు కూడా ముంపుకు గురి కాకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలైతే కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కూడా ఏర్పడ్డాయి. కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు అలాగే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంతా కూడా కొల్లేరు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. పొంగి పొరులుతున్నటువంటి కొల్లేరు అలాగే గ్రామాలను ముంచెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలైతే కూడా తీసుకున్నారు. మన విజువల్స్లో చూస్తున్నట్టు ప్రొక్లైన్ ద్వారా మొత్తం అంతా కూడా ఎక్కడైతే నీటి ప్రవాహానికి అడ్డంగా చేరుకుందో ఈ కొల్లేరు ప్రాంతంలో ఆ గుర్రపు టెక్కను తొలగించే ప్రక్రియ అంతా కూడా చేపట్టడం జరిగింది. దాదాపు గజం ఎత్తున గుర్రపు టెక్క అంతా కూడా పెనవేసుకుపోవడంతో ఎక్కడా కూడా నీరు పారేందుకు అనువుగా ఈ ప్రాంతం లేకుండా పోయింది. దీంతో యుద్ధ ప్రాతిపాదికన ఈ గుర్రపు టెక్కను క్లియర్ చేసే చర్యలనైతే కూడా అధికార యంత్రాంగం చేపట్టింది. ప్రస్తుతం ఆ కొల్లేరంతా కూడా గట్లపైకి చేరుకుంది. లోతట్టు ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఏలూరు కైకులూరు మధ్య రహదారిపై కూడా పొంగి పొరలుతుండటంతో భారీ వాహనాలంతా కూడా ఇటు రానివ్వకోకుండా అధికారులు అయితే కూడా మొత్తం నిలుపుదల చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొల్లేరుకు అటు తమ్ములేరు రామిలేరు బుడమేరు నుంచి కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వచ్చి చేరుతుండటంతో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉంది. కొల్లేరులోని దాదాపు 140 పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే 10 గ్రామాల వరకు కూడా కొల్లేరుకు సంబంధించి కూడా రాకపోకలు నిలిచిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకోకుండా అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై కూడా పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెట్టిశెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోరు ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే వస్తున్నటువంటి నీరంతా కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలైతే కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం చేపట్టిన పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ కొల్లేరు ప్రాంతం నుంచి.